హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను అలాగే డెకరేషన్ ఎలాగా చేశాను సింపుల్గా అలా ఏ ఏ నైవేద్యాలు చేసుకున్నాను అలాగే సింపుల్గా కూడా ఏ నైవేద్యాలతో పెట్టుకున్నా కూడా పూజా ఫలితము సంపూర్ణంగా లభిస్తుందో ఆ వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు నా ఛానల్ని నేను ఆ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టిన వెంటనే మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను అమ్మవారి డెకరేషన్ ఎట్లా చేసుకున్నానో సింపుల్గా మీకు చూపిస్తానండి ఇట్లాగా అమ్మవారికి డెకరేషన్ చేస్తానండి ఇలా ఫేస్ బయట దొరుకుతుందండి ఇది సైజెస్ని బట్టి టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ అట్లా చాలా పెద్ద సైజెస్ కూడా దొరుకుతాయి నేను మీడియం సైజ్ తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజు తీసుకోవచ్చు నేను ఇది వారణాసిలో తీసుకున్నానండి మీడియం సైజు అలాగే అమ్మవారి ఈ పట్టు వస్త్రం కూడా బయట రెడీమేడ్గా దొరుకుతాయండి ఫిల్ట్స్ అది వేసి తయారు చేసుకోవచ్చు అంత టైము లేని వాళ్ళు ఇలా రెడీమేడ్ డ్రెస్ కూడా అమ్మవారిది పట్టు వస్త్రం తీసుకోవచ్చు అనమాట ఇది కూడా సైజులు బట్టి కాస్ట్ ఉంటుందండి మినిమమ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటుంది అది థౌజండ్ వరకు కూడా ఉంటుంది మనం ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ఇట్లా అమ్మవారి తీసుకొచ్చి ఇలా చెంబు పెట్టుకుని ఆ చెంబుకి పైన కొబ్బరికాయ పెడతాం కదా కొబ్బరికాయకేమో అమ్మవారి ఫేస్ కట్టాలి ఆ చెంబుకేమో ఈ డ్రెస్ ఇట్లా కట్టాలన్నమాట ఈ అలంకారం అంతా ఇలా చేసుకున్నానండి సింపుల్గా అలాగే ఆ విగ్రహానికి వెనక వైపు బ్యాక్గ్రౌండ్ ఎట్లా చేసుకున్నానంటే ఇలా ఒక ప్లెయిన్ క్లాత్కి పొట్టంచున్నది తీసుకుని ఇలా చేసుకున్నానండి ఎక్కువ డెకరేషన్ ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలా మధ్యలో పర్స్ ఎందుకు పెట్టానంటే అమ్మవారు అంటే ధనలక్ష్మీదేవి కదా ధనలక్ష్మీదేవిని మనం పర్సులో పెట్టుకుని బీరువాలో అది స్టోర్ చేస్తాం అలాగే బయటకు వెళ్ళినప్పుడు కూడా వస్తువులు అది కొనుక్కోవడానికి కూడా పర్సు పట్టుకెళ్తాం కదా సో ఆ పర్సును కూడా మనము ఈ పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు అనమాట ఆ పర్సులో మనము కాయిన్స్ అట్లాగే శుభప్ర శుభప్రదమైనవి ఉన్నాయి కదా అమ్మవారి రూపాలు అవి పెట్టుకుని పూజ చేసుకుని ఆ పర్సు అట్లానే మనం బీరువాలో ధనము పెట్టుకునే చోట్లో భద్రపరుచుకుంటే మనకి అంతా మంచి శుభం జరుగుతుంది అని ఒక నమ్మకము కొన్ని ప్రదేశాల్లో నేను అలా పెట్టానండి ఈ సంవత్సరము అలాగే ఇలాగా అష్టలక్ష్మీదేవి దానికి కూడా ఇట్లా అలంకారం చేసుకున్నాను నేను ఫోటో పెట్టుకోవచ్చు కలసం పెట్టుకోవచ్చు ఇలా అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు మనకి అప్పుడు ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చండి మేము నార్త్లో ఉన్నప్పుడు అన్నీ అవైలబుల్గా ఉండవు కదా సో అక్కడ ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకునేదాన్ని అలాగే మార్కెట్ నుంచి తెచ్చుకుంటున్నప్పుడు ఇట్లాగా అమ్మవారి రూపాలు అని శుభప్రదమైన వస్తువులు ఉంటాయండి ఇలా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను చిట్టి గాజులు తామర గింజలు అలాగే పసుపు కొమ్ము శ్రీచక్రం గో గోచక్రం అనుకుంటుంది అలాగే పసుపు గవలు గురువింద గింజలండి అవి అలాగా మంగళకరమైన వస్తువులు తీసుకొచ్చి పూజ చేసుకుని అవి కూడా మనం ఆ పర్సులో పెట్టి బీరువాలో భద్రం పరుచుకోవచ్చు అనమాట అలాగే నైవేద్యాలు ఏడు తొమ్మిది పదకొండు అలా చేసుకుంటారండి ఈ వరమహాలక్ష్మి పూజ అప్పుడు మాత్రం స్త్రీలు శ్రమ అనుకోకుండా ఎక్కువ నైవేద్యాలు అమ్మవారికి చేస్తారు ఏమి చేసినా చేయకపోయినా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన క్షీరాన్నం చేస్తే చాలండి అంటే పాలుతో చేసిన పరమాణం అమ్మవారికి చాలా ఇష్టం అది ఒకటి చేసి కూడా ఉద్యోగస్తులు అవి చే ఉద్యోగాలు చేసే స్త్రీలకి టైం ఉండదు కదా అట్లాంటి వాళ్ళు ఈ పరవాణం ఒకటి చేసి కూడా అమ్మవారికి పూజ చేసుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట అంతే పాలతో అమ్మవారు ఇస్తారు ఇంకా పులిహార ఐదు ప్రసాదాలతో సమానం అంటారు కదా అలా పులిహోర కంపల్సరీ చేసుకోవచ్చు అలాగే మనం కొన్ని ప్రదేశాల్లో దానం ఇస్తారు కదా అందుకని కుడుములు కూడా చేసుకుంటారండి వరమహాలక్ష్మి పూజకి వినాయక చవితికే కాకుండా కొన్ని ప్రదేశాల్లో కుడుములు కూడా చేసుకుంటారు నైవేద్యంగా ఎందుకంటే దానం ఇచ్చుకోవటానికి బుక్లో రాసి ఉంటుంది కదా అలా అనమాట ఇది ఫ్రెండ్స్ నేను సింపుల్గా చేసుకున్న నా డెకరేషను మనం భక్తిగా చేసుకుంటే ఏ ఎన్ని నైవేద్యాలు చేసాం ఎంత డెకరేషన్ అన్నది ప్రధానం కాదు మన ఓపికని బట్టి మనము చేసుకోవచ్చండి అలాగే ఫలాలు కూడా నైవేద్యం పెట్టుకుంటాం కదా మూడు తక్కువ కాకుండా పెట్టుకుంటే మంచిది ఎన్నెన్నా పెట్టుకోవచ్చండి ఐదు ఏడు తొమ్మిది అట్లా మన అవైలబిలిటీని బట్టి మనము మూడు తక్కువ కాకుండా పెట్టుకుంటే మంచిదన్నమాట అలాగే ఇలాగే కామాక్షి దీపం కూడా వరమహాలక్ష్మి పూజ పెట్టుకుంటారండి అది కూడా చాలా శుభప్రదం కామాక్షి దీపం అంటే ఇలా ఉంటుందన్నమాట నాకు తెలిసినవన్నీ మీకు చెప్పాననే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను పెట్టిన వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ని హిట్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియో వెంటనే మీకు మిస్ అవ్వకుండా వస్తుంది అలాగే నా అలంకారము పూజ చేసుకున్న విధానము మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి అష్టోత్తరం చదువుకుని కథ చదువుకుని బుక్లో ఉన్నవన్నీ శాస్త్రోక్తంగా చేసుకోవటం అండి పురోహితులను పిలిచి కూడా చేసుకోవచ్చు కొన్ని కొన్ని ప్రదేశాల్లో అవైలబుల్గా ఉండరు కాబట్టి మనమే నేర్చుకుని చేసుకుంటే ఇంకా మంచిది ఈ పూజ కంపల్సరీ ప్రతి సుమంగి చేసుకుంటారు అందరూ చేసుకుంటారండి ప్రతి స్త్రీ చేసుకుంటారు ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి అనమాట అందుకుని అమ్మవారికి అందరూ తన శక్తి కొలది అలంకారం చేసుకుని పూజ చేసుకుని మనస్ఫూర్తిగా అమ్మని ప్రసన్నం చేసుకుంటారన్నమాట మీరు కూడా అమ్మవారికి అత్యంత దగ్గర కావాలని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ నా అలంకారం ఎలా అనిపించిందో అమ్మవారికి నేను చేసినది మీరు కామెంట్లో తెలియజేయండి నేను చాలా సింపుల్గానే చేశానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్